మన తెలుగు దర్శకులు నిర్మాతలు ఎంతో అద్భుతంగా ఎన్నో సినిమాలు చేశారు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మన తెలుగు డైరెక్టర్ ఇలా తీయగలరా, తెలుగు నిర్మాతను సాహసం చేయగలరా అని ఓ నిర్మాతగా మీకు ఏ ఫీలింగ్ కలిగింది? అలా డైరెక్టర్ చెప్తేనే బెటర్. నేను ఈ మధ్య యూట్యూబ్ వీడియోలు చూస్తున్నా, సురేష్ కొండేటి గారు ఏంటంటే ప్రతి ప్రెస్ మీట్లో ఎవ్వరు అడిగిన క్వశ్చన్, ఒక సాహసోపసమైన క్వశ్చన్ వేసి మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయి దాన్ని యూట్యూబ్లో వైరల్ చేసేసుకొని ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నారు. సామెత ఉందన్నమాట, ఇనేవాడు సురేష్ అయితే చెప్పేవాడు హరీష్ అంట. సరే మీరు చెప్పండి సమాధానం, వాసుపత్రిక మీరు చెప్పండి సమాధానం ఏంటంటే, అసలు ప్రపంచ సినిమా మన చేతికి వచ్చేసిన టెక్నాలజీలో బతుకుతున్నాం మనం. ఇంకా నువ్వు ఇందాక అసలు ఫస్ట్ క్వశ్చనే నేను మాడదనుకో, సరే ఇది నా సినిమా కాదు ఎందుకులే అనుకున్నాను. డబ్బింగ్ సినిమా అది ట్రిపుల్ ఆర్ని ఎవరైనా డబ్బింగ్ సినిమా అనుకున్నారా? హిందీలో బాహుబలిని అక్కడ డబ్బింగ్ సినిమా అనుకున్నారా? అనుకోలేదు కదా. అనుకుంటారా కేజీఎఫ్ని అక్కడ డబ్బింగ్ సినిమా? అడిగింది అందుకనే. డబ్బింగ్ సినిమా రీమేక్ సినిమాలు ఏం లేవు, సినిమా అంతే. ఏ సినిమా ఎక్కడికైనా వెళ్తుందో సంతోషించాలి మనం. మన ఆర్టిస్టులు మన దర్శకులు, తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయలేరా? ప్రపంచం మొత్తం తెలుగు సినిమా చేస్తున్న రోజులు ఈ క్వశ్చన్ వేసామంటే సురేష్ నేను జాలి. ప్రపంచం మొత్తం మా క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ ఇవ్వను. ప్రపంచం మొత్తం తెలుగు దర్శకులను చూస్తుంది ఈ తెలుగు సినిమాలో. అరే అతను కేరళ దర్శకుడు అని చూడాల సినిమా, అతను గొప్ప సినిమా తీశాడని చెప్పి పత్రికామతంగా ఐ బో డౌన్ టు హిస్ క్రాఫ్ట్. నేను కూడా ఇది గొప్ప సినిమా అని చెప్తున్నాను. విషయం ఏంటంటే మనకు క్లారిటీ ఉండాలి. నువ్వు క్వశ్చన్ వేయడానికి వచ్చావో ఆర్గ్యూ చేయడానికి వచ్చావో, ఆర్గ్యూ చేద్దామంటే అందరికి గుర్తు పెడతాం నీ ఓపిక, నేత కథలు ఇక్కడి నుంచి. సరే నేను సో విషయం ఏంటంటే, గీత ఆర్ట్స్ డబ్బింగ్ సినిమాలకే పరిమితం అయిపోతుందా? వరుసగా ఒక 100 డబ్బింగ్ సినిమాలు చేయిస్తాను, నెక్స్ట్ నేనే చేపిస్తాను వాస్తవం. తప్పేంటి? వెరీ గుడ్. నా ఫీలింగ్ ఏంటంటే, ఒక మంచి సినిమా ఒక ప్లేస్లో ఉన్నప్పుడు దాన్ని ఇంకా 10 మంది చూపించాలని చేసే ప్రయత్నాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి. అండ్ ఈ సినిమా మీ సినిమా. ఎందుకు వాసు మాట అన్నాడు, నేను ఫస్ట్ సినిమా ప్రెస్కి చూపిస్తున్నా అన్నాడు. నేను అదే చెప్పబోతున్నా వాసు అన్న, ఎందుకంటే మా గట్ ఫీలింగ్ ఏంటి తెలుసా, ప్రమోషన్ ఎలా చేయాలి, ఎన్ని స్కీమ్స్ చేయాలి, కాలేజీలకు వెళ్తాం అక్కడికి వెళ్తాం ఎన్ని పక్కన పెడితే, రిపోర్టర్లందరికీ సినిమా నచ్చితే మీరు చేసే ప్రమోషన్ దగ్గర ఏ ప్రొడ్యూసర్ ప్రమోషన్ నిలబడదు, అంత పవర్ఫుల్ వ్యక్తులు మీరు. సో మా గట్ ఫీలింగ్ ఏంటంటే, ముందు మీరు సినిమా చూస్తే డెఫినెట్గా మీరే 10 మందికి చెప్తారని మీ ఇద్దరం ఫీల్ అయ్యి సినిమా విషయంలో, అది మా నమ్మకం. మీరు వచ్చి డబ్బింగ్ సినిమా చేస్తున్నారు వరుసగా డబ్బింగ్ సినిమాలు రీమేక్లే చేస్తాం, అవి మంచి సినిమాలు చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో తెలుగు దర్శకుడు, తమిళ దర్శకుడు, హిందీ దర్శకుడు అన్ని చోట్ల ప్రశాంత్ నీల్కి ఇక్కడ రెడ్ కార్పెట్ వేశారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అతను కన్నడ దర్శకుడు మనం అనట్లేదే, ఆ బౌండరీస్ వెళ్ళిపోయినాయి సురేష్ గారు. ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ, దర్ ఈజ్ ఓన్లీ గుడ్ సినిమా అంతే. సో దానికి అండ్ సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ అ లాంగ్వేజ్, దానికి భాషతో సంబంధం లేదు. సినిమా అనేది ఒక ఎమోషన్, సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ లాంగ్వేజ్. మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ మనీ హేస్ట్లు కానీ వాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాలా, వాళ్ళు ఎప్పుడు పోస్టర్లు ఇలా వినేయలేలా, పనిగట్టుకు చూడాలా మనం, నిద్రలు పోడగొట్టుకుని సీజన్లు అవ్వగట్లా, డేటాలు జీబీ అవ్వగట్లా. సో రీజన్ ఏంటంటే, విఆర్ మన ఆడియన్స్ ఒక ప్రేక్షకుడు అనేవాడు ఒక మంచి కంటెంట్ ఎక్కడ ఉన్నా చూస్తాడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక. అంతే, ఫర్దర్ క్వశ్చన్ లేకు ఏమైనా ఉంటే వాట్సాప్ చేయండి. ఒకటి అడుగుతున్నాను, అడగాలి ఎందుకంటే క్లారిఫికేషన్ అవ్వాలి. నేను కూడా డబ్బింగ్ సినిమాలు ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా చాలా సినిమాలు చేశాను. నేను ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి అంతా నేను విన్నా కదా, నేను అడిగింది మీరు విన్నాడు కొంచెం. ఆ సక్సెస్ఫుల్ సినిమా చేశాను. సో డబ్బింగ్ సినిమాలు సామెత మిస్ అయ్యో. నేను ఏమన్నాను, వినేవాడు సురేష్ అవ్వాలి, చెప్పేవాడు హరీష్ అవ్వాలి. సరే, చెప్పేవాడు సురేష్ అవ్వకూడదు, అవ్వడు, వదిలేసే. సరే కాదు వాసు, నేను చెప్పింది ఏంటంటే, సినిమా మా అందరికి నచ్చింది. ఇంత అద్భుతమైన సినిమాల్ని మన తెలుగు దర్శకులు అలాగే తెలుగు నిర్మాతలు ఇలాంటి సాహసం చేస్తారా అంటే, అంత రెయిన్ ఎఫెక్ట్తో రియల్ వర్షంతో అన్ని రోజులు అన్ని సంవత్సరాలు చాలా అద్భుతంగా తీశారు. అందరికి నచ్చింది ఇక్కడ అందరికి. నేను అడిగిన క్వశ్చన్ అది, ఇంత అందరికి నచ్చింది. సో మన దర్శకులు మన నిర్మాత చేయగలరా అని అడిగాను నేను. అప్డేట్ చేస్తూ అడిగాను నేను అంతే. డెఫినెట్గా అది నేను అడిగాను. అలాంటి కథ, అలాంటి స్క్రీన్ ప్లే దొరికినప్పుడు నాట్ ఓన్లీ తెలుగు డైరెక్టర్, ఎనీ డైరెక్టర్ విల్ మేక్ ఏ వెరీ గుడ్ ఫిలిం. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడికి ఎప్పుడు కూడా గుడ్ ఫిలిం తీయాలనే ఉంటుంది. కానీ అక్కడ మలయాళ్ళు నాకు తెలిసి యంగ్ అంతమంది 3 స్టార్స్ అలా ఈ కథకి ఎవరు ముందుకు రారు, మన తెలుగు హీరోలు అయితే రారు నాకు తెలిసి. ఇగో నేను ఏదో సినిమా పబ్లిసిటీ చేసుకోవాలి, నువ్వు నన్ను మొత్తం తీసుకెళ్ళి మైక్ ఇది చెప్పండి, ఇది డైరెక్టర్ అంటే ఎలా ఒప్పించగలిగారు, ఆ యంగ్ హీరోలు ఎలా ఒప్పించగలిగారు? మనం ఎప్పుడండి ఏ విషయమైనా సరే శాస్త్రి గారితో ఒక మంచి పాత్రికేయులు అందరికీ సురేష్ గారు చెప్పిన దాని గురించి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చింది నాకు. మహానుభావుడు చనిపోయిన సీతారామ శాస్త్రి గారు ఎక్కడ ఉన్నారు, ఒక లైన్ రాసినప్పుడు మిరపకాయకి బాగాలేదు అన్నా నేను. అనగానే శాస్త్రి గారు ఆల్మోస్ట్ అన్నా కానీ చను పెదనాన్నని పిలుస్తాను, చెవి మెలేశారు ఆయన ఆల్మోస్ట్.
బాగాలేదు అనేది జనరల్ స్టేట్మెంట్, నాకు నచ్చలేదని చెప్పు అన్నాడు ఆయన. నాకు ఆ రోజు నిజం కనువిప్పి కలిగింది. మనము నీ డౌట్ అది, తెలుగు హీరోలు ఒప్పుకోరు, అందరు హీరోల తరఫున నువ్వు వకాలతో పుచ్చుకొని ఎలా స్టేట్మెంట్ ఇచ్చేస్తావు ప్రెస్ మీట్లో, తెలుగు వాళ్ళు ముందుగా ఎలా అంటావు, వస్తారేమో, నీకేం తెలుసు కదా. నేనేమన్నా ఏంటంటే, ఒక విషయం నీకు నచ్చకపోతే నాకు నచ్చలేదు అంతవరకు అనాలి. అంటే నేను సార్ నేను శాస్త్రగత జోకేసా, బాగాలేదు అనకూడదు నాన్న, నాకు నచ్చలేదను, ఇంకోటి నచ్చుండొచ్చు, అది బాగుంటుండొచ్చు, కాబట్టి అలా ఎప్పుడు అనకూడదు అంటే అవును గురుగారు అని, ఆ తర్వాత బాగాలేదు కాబట్టి నాకు నచ్చలేదు అన్న, అది జోక్, అది పక్కన పెట్టండి. కాకపోతే విషయం ఏంటంటే, జనరల్ స్టేట్మెంట్ ఇవ్వద్దు మనం, తెలుగు హీరోలు ముందుకు రావట్లేదు, తెలుగు దర్శకులు ముందు అలా రావట్లేదు అన్న, నా ఫుల్గా నాకు రికార్డులో ఉంది, రికార్డులో ఉంది, రికార్డులో ఉంది, తెలుగు హీరోలు రికార్డులో ఉంది, రికార్డులో ఉంది, వీడియో రికార్డులో ఉంది, నేను చెప్తాను, వీడియో రికార్డులో ఉంది, అదే నేను అడిగింది ఒకసారి,